జబ్బులు కూడా ఉంటుంటాయి. ఇలాంటి జబ్బులను గుర్తించడానికి తరచూ మీరు కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటారు. అది ఎన్ని రోజులకు చేయించుకుంటే మంచిది? ఏ స్క్రీనింగ్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చు? సహజంగా ప్రివెంటివ్ చెక్స్ అనేది ఇందాక మనం అనుకున్నట్టు సంవత్సరానికి ఒకసారి, కానీ మనం గుండె తరపున ఈసీజీ, ఎకో, థ్రెడ్మిల్, బెల్ట్ మీద నడిచే టెస్ట్ ఉంది థ్రెడ్మిల్, అంటే మన గుండె ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి. దాంతోపాటు మనం ఒకసారి షుగరు, కొలెస్ట్రాల్, ఇంతవరకు కానీ చేయగలిగితే మనకి ఏమన్నా ముందు ప్రమాదం ఏమైనా వస్తే మనకి వీటిల్లో సూచనలు తెలుస్తాయి. అప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడి మనం ముందుగా దానికి మనం అప్రమత్తంగా ఉండి మనం దానికి చర్యలు తీసుకోవచ్చు. షుగరు, బీపీ, ఇవి కొవ్వు, ఏ ఎంత మోతాదులో ఉండాలి, ఏ మోతాదు దాటితే గుండెకి ప్రమాదం? అంటే సహజంగా నార్మల్గా షుగరు, బీపీ లేకుండా, కొలెస్ట్రాల్ లేకుండా ఉండే వాళ్ళకి రిస్క్ అనేది, అంటే హార్ట్ అటాక్కి వచ్చే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అట్లాగే షుగర్ ఉండే వాళ్ళకు కూడా కంట్రోల్, అంటే మనం హెచ్బిఏవన్సీ అంటాం, హెచ్బిఏవన్సీ అంటే 3 నెలల యావరేజ్ పరీక్ష, అది 6.5 లోపు ఉండాలి. ఎల్డిఎల్ అంటాం, అంటే చెడు కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ మనకి 100 లోపు ఉండాలి నార్మల్ వాళ్ళకైతే. యంగ్ ఇండివిజువల్స్ అయితే 130 కూడా యాక్సెప్ట్ చేస్తాం. దాంతోపాటు బీపీ అనేది 120/80, 140 సిస్టాలిక్, 90 డయాస్టాలిక్ దాకా కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఈ వీటిల్లో కానీ మనం అదుపులో పెట్టుకోగలిగితే మనకి హార్ట్ మీద ఎఫెక్ట్ కానీ వీటి వల్ల వచ్చే ప్రమాదం కానీ తక్కువ ఉంటుంది. మీరు స్క్రీనింగ్ టెస్టులు చేశారు, మీరు ఇచ్చిన మెడికల్ ప్రకారం అవి మోతాదు మించి ఉన్నాయి. ఈ మోతాదు మించి ఎల్డిఎల్ కానీ బీపీ కానీ షుగర్, దీనికి సంబంధించి ఎలాంటి వైద్యం చేస్తారు, దీనికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, వాళ్ళకి ఏదైనా మీరు ఒక సజెషన్ చేస్తుంటారా? అట్లా ఒకసారి పేషెంట్కి ఇట్లా అబ్నార్మల్గా ఉంది, షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే బార్డర్లో ఉండే వాళ్ళకి మెడిసిన్స్ పెట్టాం. కరెక్ట్గా గోడ మీద జబ్బు ఉందా లేదా అనే వాళ్ళకి మెడిసిన్స్ పెట్టాం. వాళ్ళకి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం, అంటే ఏంటి, ఆహారం నియమాలు, వాకింగ్ చేసుకోమని చెప్తాం, కరెక్ట్ టైంకి పడుకోమని చెప్తాం, ఒత్తిడి తగ్గించమని చెప్తాం, ఇవన్నీ చెప్పి ఒక 3 to 6 months టైం ఇస్తాం. ఈ 3 to 6 నెలల లోపల మళ్ళీ టెస్ట్ రిపీట్ చేస్తాం. సో మళ్ళీ టెస్ట్ రిపీట్ చేసినప్పుడు మనం ముందు టెస్ట్కి ఇప్పటికి మార్పు చేసిన తర్వాత ఉన్నదానికి ఏమన్నా మెరుగు కనిపిస్తే అప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్స్ పెట్టాం. అలా కాకుండా పేషెంట్ చేయలేకపోయి, లేకపోతే అంత జాగ్రత్త తీసుకోలేకపోయి, సో లేకపోతే చేసుకున్నా సెట్ కాకపోయినప్పుడు ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. ఇతను జీవనశైలిలో మార్పు చేస్తున్నారు. కొంతమంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడితో ఇందాక మీరు చెప్పారు, నాకు తెలిసి కానీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ శాతం ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల వస్తుంది. ఇలాంటి వాళ్ళకి జీవనశైలిలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలా డైట్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి దినచర్య అలవాటు చేసుకుంటే మంచిదంట? మనకి నార్మల్గా వయసు పెరిగే కొద్దీ మన కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్ మన స్టేపుల్ ఫుడ్ ఏంటంటే రైస్, అది మామూలుగా ఇంతకుముందు, ఇంకా ఇప్పటికి పల్లెటూరులకు వెళ్తే 3 పూట్ల రైస్ తింటారు. ఇప్పుడు మన పూర్వీకులు 50 సంవత్సరాల క్రితం మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు కూడా 3 పూట్ల రైస్ తింటారు. రైస్ ఏమవుతుంది, ఇప్పుడు కూడా మనకి వైట్ రైస్ ఉంది, వైట్ రైస్ ఏమవుతుంది, అది సింపుల్ కార్బ్, అంటే వెంటనే అరిగిపోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటారు. సో అలా కాకుండా కొన్ని మార్పులు, ఇప్పుడు మన దొరికే ఆహారంలోనే కొన్ని మార్పులు, అంటే మన పొట్టు తీయని బియ్యం, అంటే బ్రౌన్ రైస్ అంటాం, కొన్ని మన కొరలు అన్నం అంటాం, కినువా, అవి చేస్తే, అవి తింటే ఏంటంటే అరుగుదల స్లోగా అవుద్ది, వెంటనే ఆకలేదు. సో వైటమిన్స్ ఉంటాయి దాంట్లో మళ్ళీ, సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. సో మన 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 ఆహార పద్ధతులు మార్చుకోకుండా మాడిఫికేషన్ చేసుకుంటా చేసుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే మీకు వైట్ రైస్ కావాలంటే దాన్ని పాలిష్ చేయాలి. మామూలుగా మనకి రెగ్యులర్ దొరికేది బ్రౌన్ రైస్. సో అలాగా మనం కానీ బ్రౌన్ రైస్కి మారగలిగి, ప్లస్ బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ ఇది కాకుండా హోల్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ చపాతీలు కూడా ఓట్స్ అవి మిక్స్ చేసుకుని కాంప్లెక్స్ చేసుకుంటే కొంతవరకు వస్తుంది. ప్లస్ స్ట్రెస్ అంటారా, మీరు ఫ్యామిలీ స్ట్రెస్ అది చెప్తున్నారు, ఆ స్ట్రెస్ తగ్గడానికి మెయిన్ ఏం చేస్తారంటే మనకి యాక్చువల్గా కొంచెం ఓపెన్ స్పేసెస్ తక్కువ. మనకు ఓపెన్ స్పేసెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక
చిన్న ఫ్రెండ్లీ ఇప్పుడు వాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ స్టేడియం ఉంది, సాయంత్రం కానీ పొద్దున్న కానీ చూస్తే చాలా ఆహ్లాదంగా వాకింగ్ చేసి కబుర్లు చెప్పుకుంటా పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ముఖ్యంగా కనిపిస్తుంటారు. అలానే కొంచెం చిన్న వయసు వాళ్ళు కూడా చేయగలిగితే, అంటే ఇప్పుడు అదే ఆహ్లాదం మీరు గమనిస్తే 60 ప్రశాంత కూర్చొని వాళ్ళ దగ్గర టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ టైంని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అదే కొంచెం చిన్న వయసు 40 సంవత్సరాల వాళ్ళు అట్లీస్ట్ రోజుకి 45 నిమిషాలు అప్ టు 1 అవర్ వాళ్ళ హెల్త్ మీద, అంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ జిమ్ కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది నచ్చితే అది, కొంతమందికి జుంబా అని డ్యాన్స్ వచ్చేస్తుంది ఏదో ఒకటి వాళ్ళకి ఏది నచ్చింది, దాంతోపాటు ఏదైనా మ్యూజిక్, అంటే కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఏదో ఒకటి మనకి మనసుకి ఆహ్లాదంగా ఉండి నచ్చిన పని చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి లైఫ్ అనేది మనకి ఒక రెయిన్బోలాగా ఉండాలి. ఇప్పుడు ఏది ఒకటే చేస్తూ ఉంటే మనకి బోర్ కొట్టేస్తుంది. సో రెయిన్బోలాగా ఎట్లా రంగులు ఉంటాయో అట్లాగా మనకి వర్క్ ఉండాలి, ఫ్రెండ్స్తో కానీ క్లోజ్ ఫ్యామిలీతో కానీ టైం స్పెండ్ చేయాలి, నిద్రపోవాలి, మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ చేయాలి, డైట్ జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడే మనకు హోల్ హార్టెడ్గా మొత్తం హెల్త్ అనేది బాగుంటుంది. ఏ ఒక్కదాన్ని మనం ఒక్కదాని మీద, అంటే ఒట్టి వర్కే అన్నా ప్రాబ్లమే, వర్క్ చేయము ఒట్టి ఫ్యామిలీ అన్నా ప్రాబ్లమే, అట్లా కాదు నేను ఒట్టి డైట్ చేస్తాను ఇంకేం పట్టించుకోరన్నా ప్రాబ్లమే. సో అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి.